ఎవరి గొప్ప వారిదే సింగవరానికి వెళ్ళే కూడలిలో ఒక పెద్ద చెట్టు ఉండేది బాటసారులు దాని కింద విశ్రాంతి తీసుకునేవారు ఓ రోజు చెట్టులో అంతర్భాగాలైన వేర్లు ఆకులు పండ్లు నేను గొప్ప కాదు నేను గొప్ప అంటూ వాదనకు దిగాయి ఈ విషయం గమనించిన చెట్టు వాటిని శాంతపరిచి కొన్ని రోజులు ఆగండి మీలో ఎవరు గొప్ప అన్న విషయాన్ని నేను తెలుస్తాను అని చెప్పింది ఒకరోజు ఆ దారి వెంట వెళ్తున్న ఓ బాటసారి చెట్టు కిందకు వచ్చాడు ఆకలితో నకనకలాడుతున్న అతను చెట్టు ఎక్కి పండు కోసుకుని తిని కాస్త తేరుకున్నాడు అప్పుడు ఆ చెట్టు బాటసారిని నాలో నీకు ఏ భాగం ఇష్టం అని అడిగింది అప్పుడు బాటసారి నా ఆకలి తీర్చిన నీ మధుర ఫలాలు ఇష్టం అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు కొన్ని రోజులు గడిచాయి ఒక ఆయుర్వేద వైద్యుడు చెట్టు కిందకు వచ్చి వేర్లను తవ్వి మూటగట్టుకుంటున్నాడు ఆ చెట్టు వైద్యుడిని నాలో నీకు ఇష్టమైంది ఏంటి అని ప్రశ్నించింది నీ వేర్ల ద్వారా ఎంతోమంది రోగులకు వైద్యం చేస్తున్నా కాబట్టి ఆ వెంటనే నాకు ఇష్టం అనేసి వెళ్ళాడు మరి కొన్నాళ్లకు ఓ వృద్ధుడు ఎండకు తాళలేక చెట్టు కింద కునుకు తీసి సాయంత్రం వరకు విశ్రాంతి తీసుకున్నాడు తర్వాత తన దారిని తాను వెళ్తుండగా నాలో నీకు ఏ భాగం ఇష్టం అని చెట్టు అడిగింది ఎండ నుంచి నాకు ఉపశమనాన్ని కలిగించిన నీ ఆకులు కొమ్మలంటే ఇష్టం కానీ వేళ్ళుంటేనే చెట్టుకు నీరందుతుంది ఆకులు కొమ్మలు ఉంటేనే బాటసార్లకు నీడనివ్వగలవు ఇక ఆకలి తీర్చాలంటే పండ్లు కావాల్సిందే ఇలా నీలోని ఏ భాగాలు వేటికి తీసిపోవు అన్నీ సమన్వయంతో పనిచేస్తేనే చెట్టు మనగలుగుతుంది మీ వల్లనే స్వచ్ఛమైన గాలి అందుతుంది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి అని చెప్పి వెళ్ళిపోయాడు